ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే జర్నలిజం అత్యంత శక్తివంతమైంది, అత్యంత గొప్పది, శక్తివంతమైంది గొప్పది అని చెప్పడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య ఆరదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి చెప్పేవారు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో, ఏమి ప్రజలను ఆశిస్తూ ఉన్నారో అది ప్రజలు చెప్పేవారు. అటు ప్రభుత్వం వైపు నుంచి ఉండే తప్పులు కానీ, ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి కావలసిన స్పందన కానీ అన్నిటినీ సమన్వయపరుస్తూ సత్విమర్శ చేస్తూ సక్రమైన పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించే బలమైన ఆయుధం జర్నలిజం. అందుకే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా, ప్రజాస్వామ్యవాదాన్ని గౌరవించే ఏ ప్రజాస్వామ్యవాదైనా జర్నలిజం పట్ల చాలా గౌరవం ఉంటాడు. ప్రత్యేకించి నాకు మరీ గౌరవం ఎక్కువ ఉంది. ఎందుకు గౌరవం ఉంది నీకే ఇతర వాళ్ళకి లేదా అని చెప్పుకున్నదానికి, ఎందుకంటే ఇద్దరు డాక్టర్ ఇంజనీర్ చదివిస్తున్నారు కూడా ముందు పెట్టాను. నేను నా బిడ్డను జర్నలిజం చదివించాను. ప్రత్యేకించి జర్నలిజం నా కూతురు చదివించిన దానికి కారణం చాలా గొప్పదమ్మా అని చెప్పాను. నేను జర్నలిజం అనేది చాలా గొప్పది, ఇందులో మనం రాణించాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రజలకు మనం సేవ చేయొచ్చు. చదువు తర్వాత వివాహానికే పరిమితం కాకుండా జర్నలిజంలో కూడా ముందుకు పోవచ్చని కూడా నా కూతురు చెప్పాడు. నేను అభిలషిస్తూ ఉన్నాను, నా కూతురు ఆ విధంగా ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. పొద్దుటి నియోజకవర్గానికి సంబంధించి జర్నలిజంలో పలు రకాలు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ప్రింట్ మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ఆఫీస్కు పరిమితమై చేసేవాళ్ళు, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వచ్చి పనిచేసేవాళ్ళు, ఒక్కటిగా పలు రకాల అంశాలకు సంబంధించిన అన్ని పనులు చేసేవాళ్ళు జర్నలిజం తెప్పిస్తారు. అటు పొద్దుటిలో కూడా మీరందరూ ఎంతో సుపరిచితులు, మా అందరికీ, అందరం స్థానికులం. ఈ ఊళ్ళో పుట్టినవారు, ఈ ఊళ్ళో పెరిగినవారు. నేను ఎమ్మెల్యే కావచ్చు, బంగారెడ్డి కౌన్సిలర్ కావచ్చు, మరొకరు మోడీ కావచ్చు, వారి అన్నింటికంటే మీరు జర్నలిస్ట్ కావచ్చు, వారి అన్నింటికంటే ముందు మనందరం పొద్దుటూరులో ఒక ఊళ్ళో పెరిగి, ఒక నీళ్లు దాటి, ఒక గాలి పీల్చి, ఒక చోటనే సగచీవనం చేసి చివరికి ఇక్కడే మట్టిలో కలిసిపోయేవారు. అందుకే మనందరం పొద్దుటూరు వాస్తవే, మనందరం మంచి మిత్రులు. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఈ ఊళ్ళో జీవనాన్ని కొనసాగించేవారు. మరి ఈ సందర్భంలో కరోనా వ్యాధి ప్రపంచాన్ని తప్పటి పీడిస్తున్న నేపథ్యంలోనే భారతదేశాన్ని కూడా పీడిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో పొద్దుటూరు, ఇప్పుడు పొద్దుటూరులో అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయవేత్తలు, శాసనసభ్యులైన నేను, పోలీసులు అందరం కలిసి ఆ వ్యాధి నుంచి మన ఊరు ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మా ఎందరిది ఒక రకమైన పాత్ర అయితే, మీది విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి పాత్ర. కరెక్ట్ చెప్పాలంటే పారిశుద్ధ కార్మికుడికైనా కరోనా రావచ్చు, నాకైనా రావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారికైనా రావచ్చు. ఆ ఛాన్స్ తర్వాత తప్పనిసరిగా ఛాన్స్ ఉండేది ఎందుకంటే మీకే మాతో పాటి సమానమైనటువంటి రిస్క్. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మనం తప్పించుకునేదానికి ఛాన్స్ ఉంది, తప్పించుకుంటుంటారు. కానీ జర్నలిజంలో ఉండే వ్యక్తి తప్పించుకునేదానికి ఛాన్సే లేదు, వాడు తప్పించుకోకూడదు. ఎందుకంటే అతని మనస్సు సంసిద్ధమై ఉంటుంది వార్తలు సేకరించడానికి, వార్తను ప్రజలకు చెప్పేదానికి, ప్రపంచానికి చాటి చెప్పేదానికి. అందులోనూ దేశం కానీ, ప్రపంచం కానీ, ఊరు కానీ విపత్కరమైనటువంటి విపరీతమైన ఆపదలో ఉండే పరిస్థితుల్లో జర్నలిజంలో ఉండే ప్రతి మనిషి మానవీయ కోణంలో సాహసి ముందుకు ప్రయాణం సాగిస్తారు. ఇంతవరకు నాకు తెలిసి ఏ జర్నలిజంలో ఉండే జర్నలిస్ట్ కూడా ఆపద వచ్చిన సమయంలో పారిపోయినటువంటి నేను చూడలేను. ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాను, చాలా ఛానల్, చాలా టెన్షన్ బిల్డప్ అయిన ఏరియాలలో కూడా కెమెరా తీసుకొని పరుగు తీస్తుంటారు. చాలా ప్రాణం పోతుంది, మనకి దాడి జరుగుతుంది, ఏదైనా జరగచ్చనే చోట కూడా కలం చేత బట్టి వార్త కోసం పోతారు. కారణం ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచాన్ని సక్రమైన పద్ధతిలో నడిపించాలి. ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే జనాన్ని జాగృతి పరిచేదాని కోసం జర్నలిజం బ్రహ్మాస్త్రం ఉజ్రాయిలు. మరి ఆ పరిస్థితుల్లో ఎందరో జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు.
పెద్ద పెద్ద మాఫియాను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. జనచందనం డాన్ మాఫియా చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాల శాడిస్టులు, రకరకాల మనస్తత్వం ఉండేవాడిని జైళ్ళను, డైట్లను, రోజాలు, ఇప్పుడు ఉపద్రవాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు అని మీరు మాత్రం వెళ్ళిపోలేదు. మీరు మాత్రం వెళ్ళిపోలేదు. కానీ ఈ దేశానికి కష్టాలు అంటే జర్నలిస్టులకు కూడా చాలా కష్టాలు ఉన్నాయన్నది నిజ సత్యం. అది ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ జర్నలిస్టు కూడా పేదరికంతో బాధపడే పరిస్థితి లేకుండా తప్పనిసరిగా వారి పట్ల ప్రత్యేకమైన దృష్టిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. మహాటేటర్ జర్నలిస్టులు ఒక ఊరికి 30-40 ఈ రూపంలో వచ్చినా 30 ఉంటారు. మహానగరం 200 కలిపినా కానీ ఒక 600-700, 6,000, 5,000 ఈ మాత్రం జర్నలిజంలో ఉండే మనుషులకు రాష్ట్ర ప్రభుత్వము వారికి కావాల్సిన సదుపాయాలు కానీ, ఒక ఇల్లు కానీ, వారికంటూ ఒక బాధ్యులు కానీ, వారికంటూ ఒక చక్కటి జీవితాన్ని వాళ్ళ పిల్లల పిల్లల కోసం, వారి పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటానికి, వారి కుటుంబ సభ్యులకు మంచి వసతితో పాటు వారి పిల్లలకు ఉచితమైన మంచి విద్యను అందించేదానికి, వాళ్ళకు కొంత లేకపోతే ఉద్యోగ విషయాలలో వాళ్ళ పిల్లలకు కొంత రిజర్వేషన్లు, ఇటువంటి విషయాలలో ప్రభుత్వం ఆలోచన చేసి జర్నలిజం లేకుండా మనసులు స్వతంత్రంగా ఇష్టపడి ముందుకు వచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా రాష్ట్ర దేశ ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటా ఉన్నాయి. ఇట్లా విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా కష్టం మీ పరిస్థితి నాకు తెలుసు. వార్తలయాలు మీకంటూ పెద్ద పెద్ద జీతాలు లేవు. చెప్పాలంటే పాపం బయట ప్రపంచానికి ప్రజలకు మీ జీవితాలు తెలియవు. మీ జీవితాలు కూడా కరెక్ట్గా మాట్లాడాలంటే కన్నీటి గాథలేవి. కనీసం ఒక మనిషి కన్నా ఏదో ఒక స్థాయిలో ఏదో ఇబ్బంది మృతిపోతుంది అనుకోవచ్చు. మీకు 365 ఇబ్బందికరమైన పరిస్థితులే, పేదరికమైన సమస్యలే. ఒక 2,000-3,000 కంటే శాలరీ ఇవ్వరు. మీరు రాసిన దానికి మాత్రమే ఒక అక్షరానికి ఇంతనో, ఒక సెంటెన్స్ ఇంతనో, ఒక వార్తకి ఇంతనో కమిషన్ రూపంలో ఇస్తే, నెలసరి పొడుగున మీరు కష్టపడి పనిచేస్తే 30 వార్తల కోసం 30 మీరు చాలా సార్లు స్ట్రగుల్ అయ్యి పనిచేస్తే ఒక 10,000 కూడా అసలు ఒక జర్నలిస్ట్ 10,000 బతికేదానికి చాలా ఇబ్బంది. అత్యంత నిరుపేద కూడా 10,000 బతికే ఎన్నోసార్లు చెప్పినా నేను. పారిశుద్ధ కార్మికులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 18,000 ఇస్తారా? ఏ జర్నలిస్టుకైనా ఒక సొంత బిల్లు ఉండి కనీసం 30 సంపాదించుకునే పరిస్థితి ఉన్నారు. 30,000 వస్తే కానీ మన భార్య పిల్లలను గౌరవంగా పోషించలేము. సమాజంలో జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం ఉంది. మరి ఆ గౌరవానికి సంబంధించిన, ఆ స్టేటస్కి సంబంధించిన వచ్చిన బాధ్యత ప్రతి విలేకరికి ఉంటుంది. ప్రతి విలేకరికి ఆ కోరిక ఉంటుంది. ఆ నేపథ్యంలో జరగడం లేదు. అది జరిగేదానికి కావాల్సిన నిర్ణయాల్లో ప్రభుత్వాలు తీసుకోవాలి. స్థానికంగా మాలాంటి నాయకులు కూడా మీకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. నా ఉదయం అయితే జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైనటువంటి తోడ్పాటును అందించాలని కోరిక ఆందోళించింది. సరైన సమయం కోసం వేదం చూస్తూ ఉన్నా. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, నెల కావచ్చు, 2 కావచ్చు. మీరందరూ కూడా మీ హృదయాలలో నన్ను నిలుపుకునేంత స్థాయిలోనే నేను మీకు ఆర్థికంగా ఉపయోగపడతా. మిమ్మల్ని అందరినీ కూడా సెపరేట్ చేసేదాని కోసం నేను కొంతవరకు మీకు పెద్దగా ఉపయోగపడేదాన్ని సంసిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరోనా వ్యాధి ప్రభుత్వం ఈ సందర్భంలో కూడా మీరు చాలా పేరు కష్టపడుతున్నారు. అసలు ప్రతి చోట మేము ఉండే చోట మీరు ఉంటున్నారు. పాజిటివ్ వచ్చిన కేసులు మేము పోతే మాతపడి మీరు ఉంటారు. ఇంకా మేము పోని చోటలు కూడా హాస్పిటల్ ఎక్కడికంటే అక్కడికి పోవడం కానీ, వాటర్ సేకరించడం కానీ, కరోనా వ్యాధి గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం కానీ, భయపడకుండా ఉండేదానికి, జాగ్రత్తలు తీసుకునేదానికి, ప్రభుత్వం చేయాల్సిన పనులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిన అన్ని విషయాలలో అసలు మీరు లేకపోతే ఒక్క మాట నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఉద్దేశించి లాక్డౌన్ ఎవరది చెప్పేది? మీరు లేకపోతే ఈ దేశమంతా ఒక తాటిపైకి వచ్చింది, లాక్డౌన్ పాటించిందంటే నాకు చెప్పింది నరేంద్ర మోడీ, చేసింది ప్రజలు, చేయింది ప్రజలకు చేరవేసింది వినేకరి. దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి, జాతీయ భావాన్ని పెంచండి, జాతీయ ఐక్యతను ప్రదర్శించండి. ఒక దీపం వెలిగిందని మీరు అనుకున్నారు ప్రజలారా? కాదు, ఒక దీపం వెలిగింది, జాతి ఐక్యత వెళ్ళి వెలిసింది. ఒక దీపం వెలిగింది, జాతి ఐక్యత వెళ్ళి వెలిసింది. ఒక దీపం వెలిగితే కరోనా అనే రక్కసి మలిగింది. మలగడం అంటే అదృశ్యం కావడం.
ఒక దీపం వెలిగితే కరోనా మహమ్మారి మలిగింది. ఇదంతా ఎవరితో సాధ్యమవుతుంది? పాత్రికేయులతో సాధ్యమవుతుంది. అందుకే ఆ పాత్రికేయులకి కన్నీటి గాథ ఉండాలనేదే నా కోరిక. సరే, భవిష్యత్ కాలంలో మేము మీకు చేయాలనుకునే త్వరలో నా వైపు నుంచి చేయాల్సిన సహాయం చేస్తా. శత్రుడికి నూనె పోగొన్నట్టు ఇప్పుడు మనం ఉండే కష్టాల్లో ఈ కరోనా వ్యాధి బారిన 24 రోజులకు ఉండే దాంట్లో నేను పెద్దగా మీకు సహాయపడే కాదు. అది ఒక 20 కేజీలు బియ్యం కావచ్చు, ఒక 3 కేజీలు నూనె కావచ్చు, 3 కేజీలు కందిపేద కావచ్చు. ప్రస్తుతానికి అది కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ఉపయోగపడేదానికి, జీవనాన్ని కొనసాగించడానికి 10 రోజులకు 20 రోజులకు 30 రోజులకు ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అది చంద్రుడికి నూరు పోకున్నట్టు నేను మీ సోదరుని మీకు అందించేదే తప్ప మరొకలాగా మీరు భావించద్దు. దయచేసి మిమ్మల్ని గౌరవించనిస్తానని తప్ప, మీ తమ్ముల్లాగా భావించనిస్తానని తప్ప, మిమ్మల్ని ఎవరిని అవమానించాలని కాదు, నన్ను మీ తమ్ముల్లాగా మీ అన్నలాగా భావించాలని చెప్పి సహృదయంతో మీ పట్ల నేను ప్రవర్తించిన హృదయాన్ని మీరు అర్థం చేసుకొని వాటిని స్వీకరించాలని మునముందు కాలంలో మీ అందరికీ పెద్దగా నేను ఉపయోగపడతానని మాట ఇస్తూ థ్యాంక్ యూ.